हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल सुमा क्रिएशंस। ఈ రోజు మనం చూడబోతున్న వంటకం పేరు స్పైసీ వెజ్ శాండ్విచ్. కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 4, టమాటో 1, క్యారెట్ 1, క్యాప్సికమ్ 1, బటర్, కారం, ఉప్పు, నెయ్యి, చాట్ మసాలా. తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో బటర్ వేయాలి. బటర్ కరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి 2 నిమిషాల పాటు వేగనీయాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ 2 వేగేంత వరకు 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను వేసి టమాటా మగ్గేంత వరకు మనం వేయించుకోవాలి. చివరగా క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలను కూడా వేసి మొత్తం ఒకసారి కిందకి పైకి తిప్పుకోవాలి. ఇలా అన్ని వెజిటేబుల్స్ను వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికేంత వరకు ఉంచుకోవాలి. తరువాత మనం తీసుకున్నటువంటి ఉప్పును, కారం, చాట్ మసాలాను చల్లుకోవాలి. చల్లుకొని ముక్కలకు పట్టే వరకు కిందకి పైకి తిప్పుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ స్టఫ్ను తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత నెయ్యి వేసి మనం తీసుకున్నటువంటి బ్రెడ్ ముక్కలను 2 పక్కల ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇలా వేయించుకున్న బ్రెడ్ ముక్కల మధ్య మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి స్టఫ్ను ఉంచాలి. ఇప్పుడు వేడి వేడి స్పైసీ వెజ్ శాండ్విచ్ రెడీ.